సార్, దోమలగూడలో కనకరావు అనే రౌడీ ఉన్నాడు సార్. నిన్న వాడు నా ప్రెస్కి వచ్చి నన్ను చందా అడిగాడు సార్, నేను ఇవ్వనన్నాను. ఆ కోపంతో వాడు నా ప్రెస్లో ఉన్న టైప్ రైటర్ని ఎత్తుకుపోయాడు సార్. మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఏమిటి సార్, నేను చెప్తూనే ఉన్నాను, మీరు రాసుకుంటూనే ఉన్నారు, వాట్ ఈస్ దిస్? ఎందుకు అరుస్తున్నా? యాక్షన్ తీసుకోవాలి సార్. 101 సార్, పేపర్ తీసుకురా, నీ అరుపులన్నీ అందులో రాయి. ఏయ్, ఆ కనకారం తీసుకురా. అలాగే సార్. ఎరా, అతని ప్రెస్కి వెళ్ళి టైప్ రైటర్ ఎత్తుకుపోయి అల్ట్రా చేశారంట, నిజమా? అయ్యా, నాకేం తెలియదయ్యా, 2 రోజుల నుంచి నేను ఊళ్ళో లేనయ్యా. నిజమా? ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నాకేం తెలియదయ్యా. బాధపడకండి, వెళ్ళి వరండాలో కూర్చోండి, కూల్ డ్రింక్స్ వస్తాయి, తాగి వెళ్ళ. అలాగేనయ్యా. మీరు దేవుడయ్యా? భలేవాడివే. అదేంటి సార్, వాళ్ళు అలా పంపించేస్తారు? నీ ముందే చెప్పారుగా వాళ్ళకేం తెలియదని, నన్నేం చేయమంటావు? అలా నిజం చెప్పరు సార్ వాళ్ళు, 4 తంతే అప్పుడు చెప్తారు. లాఠీ నడు మీద విరిగితే గానీ జరిగింది ఒప్పుకోరు. అవును, తప్పు జర్నలిస్ట్ గారు, వాళ్లే చెప్పాలి గాని వాళ్ళని కొట్టి నిజం చెప్పించకూడదు. అందుకు కోర్టులున్నాయి, చట్టాలున్నాయి, జడ్జెస్ ఉన్నారు, వాళ్ళకే అప్పచెప్పాలి గాని మనం చేసుకోకూడదు. అలా చేసుకుంటే సర్వాధికారాన్ని మన చేతుల్లోకి తీసుకున్నట్టు అవుతుంది. ఆమ్ ఐ కరెక్ట్ మిస్టర్ విశ్వనాథ్ ఫ్రమ్ వికాస్? నువ్వే చెప్పావుగా దొంగల్ని కొట్టి నిజం తెలుసుకోవడం దౌర్జన్యమని. పైగా కోర్టులో కేసులోని నానా ఉపన్యాసాలు దంచావు, ఇప్పుడు నువ్వే కొట్టమంటున్నావు. ఏ, నీ అభిప్రాయాన్ని మార్చుకున్నావా, లేదా అప్పటి నీ అభిప్రాయాన్ని తప్పును ఒప్పుకుంటున్నావా? టెల్ మీ. ఏం చేసినా సరే దుర్మార్గాన్ని బయట పెట్టడమే నేను న్యాయమని నమ్ముతున్నాను. ఏయ్, ఆ కూల్ డ్రింక్ పార్టీ లోపలికి పంపించండి. ఎస్ సార్. మీరు కూల్ డ్రింక్స్ ఇమ్మన్నారు, ఇవ్వలేదు సార్, మాకు అవతల పని ఉంది. నేనే నా చేత్తో ఇద్దామని. ఏమండి సార్? ఇస్తాను, అది సరే గాని ఆ ప్రెస్కి వెళ్ళి అల్లరి చేశారా లేదా? లేదని ఎన్నిసార్లు చెప్పాలి సార్ మీతోటి? కోపడకయ్యా, మిమ్మల్ని ఊరికే అడిగా, తెలీదా? తెలీదు. తెలీదా? తెలియదు సార్. తెలీదు సార్. ఈ రాస్కెల్స్ ని లోపల పడేయండి. లుక్, నేను కొట్టేది కక్షతో కాదు, కర్తవ్యం కోసమని ఇప్పుడైనా తెలుసుకో. ఐఎమ్ సారీ సార్, ఆ రోజు విలేకరిగా మాట్లాడాను, వివేకం లేకుండా మాట్లాడానని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. రేపు మార్నింగ్ కోర్టుకు వచ్చి ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసుకో సార్. ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్. దట్స్ గుడ్. బాబు, సీఎం గారు వచ్చారా? లోపల గుళ్ళు అర్చన చేయిస్తున్నారు, ఏంటి పని? నేను ఆయన ఒకే స్కూల్లో పనిచేశాం, ఓ మాట అడుగుదామని వచ్చాను. ఎవరా రామచంద్రయ్య, చాలా రోజులు కనిపించావు, బాగున్నా? ఏం బాగురా, కోడళ్ళు కొడుకులు ఎప్పుడు చస్తారా అని ఎదురు చూస్తున్నారు. అదేందిరా, నీకు నెల నెల పెన్షన్ వస్తుందిగా, వాళ్ళ మీద ఆధారపడ్డం దీనికి? ఈ గవర్నమెంట్ లో పెన్షన్ కూడానా? ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా లంచం అడుగుతున్నారే కానీ పెన్షన్ ఇవ్వడం లేదు. దానికి కూడా పెద్ద ఆయన ఎందుకయ్యా? అప్లికేషన్ ఆఫీస్ లో ఇవ్వు, మా సెక్రటరీ చూస్తాడు. చూస్తారు చూస్తారు, నువ్వు నీ సెక్రటరీ చూడడానికి పనికి వస్తారు, పనులు చేయడానికి కాదు. నువ్వు సెక్రటరీ అయిపో, నీ తర్వాత వస్తాను. ఒరే, ముందు నువ్వు కారెక్కరా. నమస్కారం బాబు, నేను రామచంద్రయ్యని. అవునయ్యా, మొళ్ళపూడి రామచంద్రయ్యవి. పెన్షన్ కోసం వచ్చావు, నీ ఫైలు పైనుంచి రావాలి అని ఎన్నిసార్లు చెప్పాలయ్యా? అయినా ఎప్పుడు పెన్షను పెన్షను అని నీ గొడవ నీదే గాని టేబుల్ మీద 100 పెట్టావా, ఒక ఆఫీని తెచ్చిచ్చావా అని. అతనికి వచ్చేదే 300, అందులో నీకు 100 ఇస్తే ఇంకా అతనికి ఏం మిగులుతుంది బాబు? నువ్వెవడవయ్యా? నన్ను సీఎం అంటారులే. సీఎం అంట, సీఎం పెద్ద చీఫ్ మినిస్టర్ లో పోజు. సీఎం గారు క్షమించండి సార్, గుడ్ మార్నింగ్ సార్. సోంబేరి బాబు. ఉజ్జి, ఆఫీస్ టైం అయిపోయింది, కాస్త నిద్ర లేస్తా? లే. రత్నం బాబు. సార్, వాడు కాఫీకి వెళ్ళాడు సార్. పిఠాపురం పెద్దిరెడ్డి. వాడు ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళాడు. ఆఫీసులో ఉంది ఇద్దరు, అటెండెన్స్ అంతా వచ్చి రాస్తారా? ఇంకోసారి ఇలా జరిగిందంటే తోలు తీసేస్తా. గుడ్ మార్నింగ్ సార్. నువ్వా సార్? స్టూడెంట్ రౌడీగా ఉన్న నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యావంటే గొప్ప విషయమే.
చిన్నప్పుడు పళ్ళులాగా ఇంకా అందరితో ముందుగా కొట్లాడుతుండవా లేదా మానేసినావా? దారిలో సీఎం కనబడితే జీపులో ఎక్కించుకుని వెళ్ళవనా? ప్రోటోకాల్ అబ్జర్వ్ చేయకలా? సార్, ఆయన మీకు సీఎం కావచ్చు, కానీ నాకు మా మాస్టర్. ఆ చనువుతోనే నా జీప్లో ఎక్కించుకున్నాను, కానీ ఒక సీఎంగా మాత్రం కాదు. ఏమైనా సరే నీ ప్రవర్తన నాకే నచ్చటం లేదు. ఎవరి సపోర్ట్ లేకుండా ఎగిరిపడే నువ్వు ఇప్పుడు సీఎం అండ చూసుకుని రెచ్చిపోదాం అనుకుంటున్నావా? నాయకులు వస్తారు పోతారు, కానీ మన డిపార్ట్మెంట్ మాత్రం శాశ్వతమైంది. లా అండ్ ఆర్డర్ మన ప్రాణం, దేశభక్తి మన ఊపిరి. అంతేకాని అధికారానికి బానిసలై వాళ్ళ చుట్టూ కుక్కలా తిరగడం నేను భరించలేను. నాకు చాలా బాధగా ఉంది. మీరు బాధపడిపోవడానికి నేను చేసిన నేరం ఏమిటో నాకు అర్థం కావట్లేదు సార్. మాటలు అనవసరం. ఈ రోజు నుంచి నువ్వు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా, డ్యూటీ మీద ఎక్కడికి వెళ్లాలన్నా నాకు ఫోన్ చేసి నా పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి. సమయానికి మీరు దొరకకపోతే? దొరికేదాకా వెయిట్ చేయాలి. ఈలోగా అన్యాయం జరిగిపోతే? వచ్చాక నేను చూసుకుంటాను. అన్నీ జరిగిపోయాక మనం చూసి చేసేదేమిటి సార్? ఇట్స్ మై ఆర్డర్. అంతేకాదు, ఆ శివశంకర్ సావు గురించి నువ్వు ఓపెన్ చేసిన ఆ పాత కేసు ఫైల్ ఏమీ ఆధారాలు లేవని ప్రూవ్ అయింది కనుక వెంటనే క్లోజ్ చేసాయి. సార్, ఆధారాలు నేను సంపాదిస్తాను. ఐ విల్ ప్రూవ్ ఇట్. డోంట్ టాక్ టూ మచ్. కొత్త కేసులతోనే తట్టుకోలేక చస్తుంటే పాత కేసులు పట్టుకుని వెళ్ళాడుతానండి. క్లోజ్ ద ఫైల్. ఒక ఆఫీసర్ మీద ఇన్ని కంప్లైంట్స్? నువ్వెంత పోలీసు అయితే మాత్రం ప్రతివాడిని ఇష్టం వచ్చినట్టు బాధమేనా? అది కాదు సార్, మాస్టర్ బెత్తం దెబ్బ పడితే గానీ పిల్లలకి పాఠం రాదు. అలాగే లాఠీ దెబ్బ పడితే గానీ లాండ్ ఆడ మా కంట్రోల్లో ఉండదు. మీరు అలా చూస్తూ ఉండండి సార్. చాలా మంది పెద్ద మనుషుల నిజ రూపాలని ఎవిడెన్స్ తో సహా మీ ముందే ప్రూవ్ చేస్తాను. అంతకంటే ముందు నీ గురించి, నీ ఇంట్లో ఉన్న పిల్లల గురించి పేపర్లో ఎంత అసభ్యంగా రాశారో చూసినావా? అసలు నాకు తెలియగలుగుతాను, ఎక్కడో గూడెంలో ఉండాల్సిన పిల్ల ఇంట్లో ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని. తప్పదు సార్, ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండాలంటే నా ఇంట్లో అయినా ఉండాలి, లేదా పోలీస్ స్టేషన్ లో అయినా ఉండాలి. మీ స్టూడెంట్ గురించి మీకు తెలియదా సార్? నేను నిన్ను గాని అమ్మాయిని గాని తప్పు పట్టడం లే, కానీ లోకం ఒకటి ఉంది, దాని నోట్లో ఒకటి రామాయణమే రంక్ అయిపోయింది. నువ్వు ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్వి, ఇలా ప్రజల్లో ప్రధానికి తొలగనైపోతే నీ మాటకు విలువే ఉంటుంది. పరీక్షలైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకుని ప్రయోజనంలే. ఈ మాట నేను సీఎంగా, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్గా చెప్పడంలే, ఒక మాస్టర్గా నా స్టూడెంట్కి చెప్తున్నాను. ఆలోచించు.